హలో స్టూడెంట్స్, మనం ఈ ఎపిసోడ్లో కరెంట్ అఫైర్స్ 2019 మార్చ్ది డిస్కస్ చేస్తున్నాము. ఆల్రెడీ నేను ఒక ఎపిసోడ్లో పర్సన్స్ అండ్ న్యూస్ డిస్కస్ చేశాను. ఆ పర్సన్స్ అండ్ న్యూసే కంటిన్యూ చేస్తున్నాను ఈ ఎపిసోడ్లో. బేసిక్గా పర్సన్స్ అండ్ న్యూస్లో ఎవరైతే న్యూస్లో ప్రామినెంట్గా ఉన్నారో, ఎవరు గురించి అయితే ఐ మీన్ అపాయింట్మెంట్ ఒక ఆఫీస్కి అపాయింట్ అయిన వాళ్ళు లేదా ప్రముఖ వ్యక్తులు ఎవరైనా చనిపోయి ఉంటే లేదా వాళ్ళు ఏదన్నా సాధించి ఉంటే, అంటే ఏదన్నా రికార్డు అట్లాంటివి ఏమన్నా సాధించి ఉంటే వాళ్ళ గురించి చెప్పుకుంటాం. అయితే లాస్ట్ ఎపిసోడ్ నేను కన్క్లూడ్ చేసింది భగవాన్ లాల్ సైనీ గారితో. భగవాన్ లాల్ సైనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ 1 ఇయర్లో 2 రాజ్యాంగ సవరణలు జరిగాయి, 2 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగాయి. ఒకటేమో 102, ఇంకొకటి 103. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ 6-7 మంత్స్లో రాసినా ఖచ్చితంగా ఈ 2 సవరణల మీద ప్రశ్న వచ్చే ఆస్కారం చాలా చాలా ఎక్కువ ఉంది. అందుకనే ఈ 2 సవరణల గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. భగవాన్ లాల్ సైనీ అనే వ్యక్తి ఈ 2 సవరణల్లో ఒక సవరణకి సంబంధించిన వాళ్ళు. 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, కాన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించింది. 103 అమెండ్మెంట్ ఏమో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి సంబంధించింది, అది ఇయర్ అయిన అమెండ్మెంట్. అయితే మీకు 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అందుకనే మనము దాని గురించి ఎక్కువ చర్చిద్దాం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఫస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫస్ట్ చైర్మన్ లాగా భగవాన్ లాల్ సైనీ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఈయన బీహార్కి చెందిన వ్యక్తి. ఈయన పేరు మీకు ఎప్పటికైనా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ చైర్మన్ కాబట్టి ఎప్పుడైనా ఫస్ట్ చైర్మన్స్ ఫస్ట్ అపాయింటీస్ని కంపల్సరీగా అడుగుతారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా. సో ఖచ్చితంగా ఈ పేరు మీరు చాలా రోజులు గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో పాటు కుశాలేంద్ర సింగ్ పటేల్, ఇంకా ఆచార్య తల్లోజు, వీళ్ళిద్దరిని కూడా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ మెంబర్స్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అంటే ఇది యాక్చువల్ కరెంట్ ఈవెంట్. దీనికి బ్యాక్గ్రౌండ్లో మనకి ఏమేమి తెలియాలి? దీని మీద సింపుల్ క్వశ్చన్ ఒకటే అడుగుతారండి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అడుగుతారు. సో అది మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అయితే బ్యాక్గ్రౌండ్లో మీకు ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నది 102 రాజ్యాంగ సవరణతో కొత్తగా వచ్చిందా లేకపోతే ఇంతకుముందే ఉందా? మనకి ఆల్రెడీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే అథారిటీ 1992లోనే ఎస్టాబ్లిష్ అయింది. అది ఒక స్టాట్యూటరీ బాడీ, చట్టపరంగా ఫామ్ అయిన సంస్థ. దాన్ని అపాయింట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే రిజర్వేషన్స్కి సంబంధించి, ముఖ్యంగా బీసీల రిజర్వేషన్కి సంబంధించి అతి ముఖ్యమైన కేసు ఇంద్రా సహ్వే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇంద్రా సహ్వే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు కొన్ని పాయింట్స్ రేజ్ చేసింది, అంటే జడ్జ్మెంట్లో కొన్ని పాయింట్స్ వచ్చిందనమాట. ఆ పాయింట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికే ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చింది. అసలు ఇదంతా మనం ట్రాక్ చేస్తే మండల్ కమిషన్ కేసుకు వెళ్తుంది, మండల్ కమిషన్ రిపోర్ట్కి వెళ్తుంది. మండల్ కమిషన్ 27% రిజర్వేషన్ బీసీస్కి ఇవ్వాలి అని చెప్పి సూచించింది. దాన్ని 10 ఇయర్స్ వరకు ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకంటే రిపోర్ట్ వచ్చింది 1979లో, కానీ అది యాక్చువల్లీ ఇంప్లిమెంట్ అయింది 1990లో. అయితే మండల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్లో ఒక చిన్న మార్పు చేసి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ చిన్న మార్పు ఏంటంటే 27% రిజర్వేషన్ బీసీస్కి ఇస్తాము, కానీ బీసీస్లో ఆర్థికంగా వెనుకబడ్డ బీసీస్కి మాత్రమే ఇస్తాం. దాన్నే మనం నాన్ క్రీమీ లేయర్ అని అంటాం. ఐమ్ షూర్ మీరు క్రీమీ నాన్ క్రీమీ లేయర్ వినుంటారు ఇంతకుముందు. సో నాన్ క్రీమీ లేయర్కి మాత్రమే ఇస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. అసలు ఈ మొత్తం బీసీ రిజర్వేషన్ వ్యవహారాన్ని, ఇంక్లూడింగ్ ఈ నాన్ క్రీమీ లేయర్ వ్యవహారాన్ని ఛాలెంజ్ చేస్తూ రిజిస్టర్ అయిన కేసే ఇంద్రా సహ్వే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇంద్రా సహ్వే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాని మనం చాలా పాపులర్గా మండల్ కమిషన్ కేసు లేదా ఓబీసీ రిజర్వేషన్ కేసు అని కూడా అంటాం. ఈ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్ కరెక్టే, రిజర్వేషన్ ఆర్థిక ప్రాతిపదిక మీద ఇవ్వడం కూడా కరెక్టే అని చెప్పి చెప్పింది. అంటే పివి నరసింహారావు గారు చేసిన మార్పులని సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఈ క్రీమీ నాన్ క్రీమీ లేయర్ ఎలా కేటగరైజ్ చేస్తారు అన్న దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే మనం రామనందన్ ప్రసాద్ కమిషన్ అని అంటాం. అలాగే సెకండ్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ క్రీమీ నాన్ క్రీమీ లేయర్ మీరు క్రియేట్ చేస్తారు, దాన్ని బట్టి మీరు రిజర్వేషన్ ఇస్తారు. అంతవరకు బాగానే ఉంది, కానీ దాని మీద ఏదన్నా గొడవలు డిస్ప్యూట్
డిస్ప్యూట్స్ ఉంటే దాన్ని రిజాల్వ్ చేయడానికి ఒక సపరేట్ బాడీ ఉంటే బాగుంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది. ఆ సపరేట్ బాడీయే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 1992లో ఎస్టాబ్లిష్ అయింది. అయితే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే 1992లో ఎస్టాబ్లిష్ అయిందో దాని మెయిన్ పర్పస్, అది ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే, క్రీమీ నాన్ క్రీమీ లేయర్కి రిలేటెడ్ ఏమైనా డిస్ప్యూట్స్ ఇష్యూస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేయడానికి అపాయింట్ అయిన బాడీ అది. అయితే ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణతో ఏమైందంటే ఆ బాడీని టోటల్గా తీసేసి దాన్ని రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఆర్టికల్ 338B ప్రకరణం 338B కింద ఇంక్లూడ్ చేశారు. ఎందుకు ఇది సిగ్నిఫికెంట్ అంటే, మీకు 338 నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, 338A నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, 338B నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. సో మూడు ఒకటే ఆర్టికల్ కింద అంటే సబ్ క్లాజెస్ లాగా పొందబరుచున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మూడిటికి గల ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు అపాయింట్ చేస్తారు, ఎంతమంది వ్యక్తులు ఉంటారు కమిషన్లో, వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది, వాళ్ళ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేస్తారు, ఇలాంటి అంశాలన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్కి సేమ్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ మెంబర్స్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్, అలాగే బీసీ కమిషన్ చైర్పర్సన్ మెంబర్స్ని అపాయింట్ చేసేది కూడా రాష్ట్రపతి. సో ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బీసీస్ చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై అని అడిగినప్పుడు మీరు ప్రెసిడెంట్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రెసిడెంట్ బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్ అని అంటాం. బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్ అంటే ఏంటి, సెంటర్లో జరిగే ప్రతి అపాయింట్మెంట్ని ప్రెసిడెంటే చేస్తారు, రాష్ట్రపతి పేరులోనే ప్రతి అపాయింట్మెంట్ జరుగుతుంది. అయితే ప్రతి అపాయింట్మెంట్ లెటర్ ప్రెసిడెంట్ సొంతంగా సైన్ చేయరు, ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎవరో ఒకరు సైన్ చేస్తారు. కానీ బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్ అన్న ఈ పదాన్ని మనం వాడినప్పుడు దాని అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ తన స్వహస్తాలతో సంతకం పెడతారు అని అర్థం. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ ప్రెసిడెంట్ సైన్ చేయరు, రాజ్యాంగం ఆ పర్టిక్యులర్ ఆఫీస్కి కానీ అథారిటీకి కానీ ఆ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకనే ప్రెసిడెంట్ ఇస్ సైనింగ్ బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. మిగతా అన్ని ఆఫీసులకు కంపేర్ చేస్తే రాజ్యాంగం పరంగా వీళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉంది అని చెప్పడానికి వి సే ద ప్రెసిడెంట్ విల్ సైన్ బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. ఈ బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్ రాజ్యాంగంలో ఏవే వస్తాయి అని చూసుకున్నప్పుడు మనకి గవర్నర్, జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మూడు వస్తాయన్నమాట. సో నేషనల్ కమిషన్ ఫర్ బీసీ మెంబర్స్ చైర్మన్ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. మనకు నెక్స్ట్ ఆటోమేటిక్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే దీంట్లో ఎవరు ఉంటారు, దీంట్లో ఒక చైర్మన్, ఒక డెప్యూటీ చైర్మన్, ఇంకా 3 మెంబర్స్ ఉంటారు. వీళ్ళ పదవీ కాలం 3 ఏళ్ళు ఉంటుంది, ఇంకొకసారి రీఅపాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 3 ఇయర్స్ టెన్యూర్, దే కెన్ బి రీఅపాయింటెడ్ వన్స్ అగైన్. టూ టర్మ్స్ కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అయితే మొత్తం బీసీలే ఉండాలా, లేదు మొత్తం బీసీలు ఉండాలి అన్న కండిషన్ లేదు, కానీ ఖచ్చితంగా చైర్మన్ మాత్రం బీసీ నుండి ఉండాలి, మ్యాక్సిమం మెంబర్స్ బీసీ ఉండాలి, అంటే 5 గురిట్లో కనీసం 3 బీసీస్ ఉండాలి అన్నది ప్రతిపాదన. అయితే ఇప్పుడు ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏం చేస్తుంది, ఫస్ట్ రాజ్యాంగపరంగా బీసీలకి ఎలాంటి ప్రొవిజన్స్ చేశారు, అవి సరిపోతున్నాయా లేదా, వాటిని కరెక్ట్గా అమలు పరుస్తున్నారా లేరా, ఇవన్నీ చూడడం వాళ్ళ యొక్క పని. అలాగే బీసీస్కి ఏదన్నా డిస్క్రిమినేషన్ జరిగింది, ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, ఇట్లాంటి కంప్లైంట్స్ని తీసుకొని దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే పవర్ కూడా ఈ నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్కి ఉంటుంది. నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ చేసిన పనిని రిపోర్ట్ లాగా ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తుంది, యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఇంతవరకు నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్. ఇది కాకుండా 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంకొక ఆర్టికల్ని యాడ్ చేసింది కాన్స్టిట్యూషన్లో, అది ఆర్టికల్ 342A. ఈ 342A దేనికి సంబంధించింది, మళ్ళీ 341, 342, 342A ఒకటే ప్రొవిజన్ ఉంటుంది, కాకపోతే ఎవరి కోసం అన్నది మారుతుంది. అంటే 341 ఎస్సీస్కి సంబంధించింది, 342 ఎస్టీస్కి సంబంధించింది, 342A బీసీస్కి సంబంధించింది. అంటే దీని అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఉంది, దాన్ని షెడ్యూల్డ్ తెగలు లేదా షెడ్యూల్డ్ కులాలు అని ప్రకటించాలి. ప్రకటించింది వాళ్ళు ఆటోమేటిక్గా అట్లా రికగ్నైజ్ అవ్వరు. అయితే షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు అన్న ఈ పేర్లు, ఈ వర్డ్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి వచ్చాయి. ఫస్ట్ టైం బ్రిటిషర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఈ షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు అన్న పదాలను వాడారు. దీని అర్థం ఏంటంటే మేము కొన్ని కులాలకి
కొన్ని ప్రత్యేక ప్రతిపాదనలు చేస్తున్నాం లేదా స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తున్నాం. ఆ కులాలు ఏంటి అని మీరు అడిగితే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 షెడ్యూల్లో వాటిని పేర్కొనవడం జరిగింది. అంటే మేము ఆ లిస్ట్ ఆఫ్ కాస్ట్ ఎవరికైతే మేము స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తున్నామో దాన్ని మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది అని అర్థం. దానివల్ల మనకి షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ తెగలు అన్న పేర్లు వచ్చాయి. అయితే ఎవరన్నా ఒకరు ఒక కులంని షెడ్యూల్ కులంగా ప్రకటించాలి, ఎవరికి ఆ పవర్ ఉంటుంది? 341 ప్రకారం ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఏ కులాన్ని భారతదేశంలో ఏ కులాన్ని షెడ్యూల్డ్ తెగ లేదా షెడ్యూల్డ్ కాస్ట్ ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ అని ప్రకటించాలన్నా ఆ పవర్ ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది. సో హూ కెన్ డిక్లేర్ అ కమ్యూనిటీ యాజ్ ఎస్సీ ఎస్టీ ఆర్ బీసీ అని అడిగినప్పుడు ఆన్సర్ ప్రెసిడెంట్. అయితే ప్రెసిడెంట్ ఈ డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు ఎవరినన్నా సంప్రదిస్తారా అన్న క్వశ్చన్ రేజ్ అయితే అవును సంప్రదిస్తారు, ఆ రాష్ట్ర గవర్నర్ని ఖచ్చితంగా సంప్రదించాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఒక కమ్యూనిటీని ఎస్సీ ఎస్టీ బీసీ లాగా డిక్లేర్ చేయాలనుకుంటారో ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. అయితే నెక్స్ట్ క్వశ్చన్ మనకు రేజ్ అయ్యేది, అవును ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తున్నారు, దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల లాభం ఏంటంటే ఈ డిక్లరేషన్ ఆధారం చేసుకొని పార్లమెంటు వాళ్ళకి రిజర్వేషన్స్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ డిక్లరేషన్ లేనిది ఈ షెడ్యూల్డ్ తెగలు కానీ కులాలు కానీ వెనుకబడ్డ తరగతులు కానీ వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు. కంపల్సరీ రిజర్వేషన్ ఎవరిస్తారు ఫైనల్గా అంటే పార్లమెంట్ ఇస్తుంది, కానీ రిజర్వేషన్ ఇవ్వాలి అంటే దానికి ఆధారం ప్రెసిడెంట్ డిక్లరేషన్. ఆ కమ్యూనిటీని ఎస్సీ ఎస్టీ బీసీ లాగా ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తేనే ఖచ్చితంగా రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేయడానికి వీలుంటుంది, లేకపోతే వీలుండదు. అది దాని సిగ్నిఫికెన్స్. సో 341, 342, 342A మీకు ఆర్టికల్స్ మీరు చదివితే 341లో ఎస్సీ అంటారు, 342లో ఎస్టీ అంటారు, 342A లో బీసీ అంటారు, మిగతా మొత్తం పదాలు సేమ్ ఉంటాయి. సో మీకు అందుకనే కంపారిటివ్గా చెప్తున్నాను, మీకు గుర్తుపెట్టుకోవడం ఈజీ ఉంటుంది. రేపు ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్ అడిగితే కూడా మీరు ఆన్సర్ చేయగలిగేటట్టు ఉన్నారు. ఇది 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీ ఎగ్జామ్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 7-8 మంత్స్లో మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చూసుకోవాల్సి వస్తుంది. ఇది భగవాన్ లాల్ సైనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయేది, నెక్స్ట్ మన న్యూస్లో ఉన్న వ్యక్తి పేరు జస్టిస్ రిటైర్డ్ డీకే జైన్. ఈ జస్టిస్ రిటైర్డ్ డీకే జైన్ ఎందుకు న్యూస్లో ఉన్నారంటే ఆయనని ఒంబడ్స్మెన్ ఫర్ బీసీసీఐ లాగా అపాయింట్ చేయడం జరిగింది. ఆయన అలాగే యాడ్హాక్ ఎథిక్స్ ఆఫీసర్ లాగా కూడా పనిచేయబోతున్నారు. అయితే ఒంబడ్స్మెన్ అన్న పదం మీకు ఇంపార్టెంట్. యూజువల్గా మీకు ఎగ్జామ్లో ఒంబడ్స్మెన్ అన్న పదం అడుగుతారు, ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం మొన్ననే రీసెంట్గా ప్రథమ లోక్పాల్ చైర్మన్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి లోక్పాల్ వ్యవస్థ ఒంబడ్స్మెన్ అనే ఒక ఆఫీస్ మీద ఆధారపడి ఉంది, అందుకనే మీకు ఒంబడ్స్మెన్ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఒంబడ్స్మెన్ అనే వర్డ్ స్కాండినేవియన్ కంట్రీస్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఈ కంట్రీస్ని మనం స్కాండినేవియన్ కంట్రీస్ అని అంటాం. ఈ కంట్రీస్ నుండి వచ్చిన పదం ఒంబడ్స్మెన్. ఒంబడ్స్మెన్ అర్థం ఏంటంటే ఒక ఇండిపెండెంట్ అథారిటీ. ఆ ఇండిపెండెంట్ అథారిటీ ఎందుకు కాన్స్టిట్యూట్ అవుతాడు, తన పని ఏంటిది అని మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు ఒక కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ అంటే సర్వీస్ టేకర్, కస్టమర్ సర్వీస్ టేకర్, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. సో ఆ కస్టమర్కి సర్వీస్ ప్రొవైడర్ మీద ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా ఈ ఇండిపెండెంట్ అథారిటీ ఆ కంప్లైంట్స్ తీసుకొని న్యాయం చేయడం ఈ ఇండిపెండెంట్ అథారిటీ యొక్క పని. అట్లాంటి వ్యవస్థని మనం ఒంబడ్స్మెన్ వ్యవస్థ అని అంటాం. సో ఒంబడ్స్మెన్ ఇస్ నథింగ్ బట్ అన్ ఇండిపెండెంట్ ఇంటర్మీడియరీ బిట్వీన్ the service taker and the service provider. Service taker customer ayi undochu, insurance aithe insurer insure chesukunna vyakti ayi undochu, government aithe citizen ayi undochu. So evaraina ee mooditlo evaraina ayi undochu. Service provider service taker madhyalo intermediary laga unde vallani manam ఒంబడ్స్మెన్ అని అంటాం. ఈ ఒంబడ్స్మెన్ వ్యవస్థ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే దీనివల్ల కరప్షన్ చాలా మటుకు తగ్గుతుంది. ఇప్పుడు మనము ఒంబడ్స్మెన్ వ్యవస్థ లేకపోతే మనకు ఏదన్నా సమస్య ఉంది, ఏదైనా కరప్షన్ అలిగేషన్ ఉంది, ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, వాళ్ళు న్యాయం చేస్తారన్న నమ్మకం ఏంటిది? అదే ఇండిపెండెంట్ అథారిటీని కాన్స్టిట్యూట్ చేస్తే వాళ్ళు న్యాయం చేస్తారన్న ఒక నమ్మకం. ఇంకొక రీజన్ ఒంబడ్స్మెన్ కరప్షన్ని తగ్గిస్తుందని చెప్పడానికి, మనము కరప్షన్ మెజర్ చేయడానికి వరల్డ్ వైడ్ ట్రాన్స్పరెన్సీ
ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక ఆర్గనైజేషన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. ప్రతి ఇయర్ డిసెంబర్లో ఇది రిలీజ్ అవుతుంది. మీరు ఆ ఇండెక్స్ చూస్తే లీస్ట్ కరప్ట్ కంట్రీస్లో ఫస్ట్ ఉండేది స్కాండినేవియన్ కంట్రీస్. ఇట్స్ వైడ్లీ బిలీవ్డ్ ఈ ఒంబడ్స్మెన్ ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి, స్కాండినేవియన్ కంట్రీస్లో ఎప్పటి నుండో ఈ వ్యవస్థ ఉంది కాబట్టి స్కాండినేవియన్ కంట్రీస్లో కరప్షన్ చాలా చాలా తక్కువ అన్నది నమ్మకం. అందుకనే మనం ఒంబడ్స్మెన్ ఇన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్. అందుకనే కదా జన్ లోక్పాల్ కోసం అంత పెద్ద మూమెంట్ జరిగింది. మనం జన్ లోక్పాల్ ఆందోళన అంటాం, అంత పెద్ద మూమెంట్ జరిగింది కూడా దానికి కరప్షన్ తగ్గాలి అని. అయితే ఒంబడ్స్మెన్ ఇప్పుడు క్రికెట్ బీసీసీఐలో కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అని, ఫేవరెటిజం అని, ఇవన్నీ అలిగేషన్స్ ఉన్నాయి. ఈ అలిగేషన్స్ అన్నిటినీ చూడడానికి, ఈ ఆరోపణలన్నింటినీ చూడడానికి, ఏ ప్రాబ్లం లేకుండా స్మూత్గా ఉండడానికి ఒంబడ్స్మెన్ లాగా జస్టిస్ డీకే జైన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఆయన యాడ్హాక్ ఎథిక్స్ ఆఫీసర్ లాగా కూడా పనిచేయబోతున్నారు. అయితే ఈ ఎథిక్స్ ఆఫీసర్ ఏం చేస్తారు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిచ్యువేషన్స్ని డీల్ చేస్తారు అని అంటారు. మీకు ఎస్ఐ ఎగ్జామ్లో కానీ కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎథిక్స్ అని ఒక పదం వాడుతున్నారు, ఎథిక్స్ ఇన్ లైఫ్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి వర్డ్స్ వాడుతున్నారు. సో వీటి మీనింగ్ ఏంటిది? ఎథిక్స్ అని అన్న వీటి కింద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో నైతికత అని అంటాం, ఎథికల్ బిహేవియర్, నైతికంగా బిహేవ్ చేయడం అని అంటాం. ఎథిక్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే, నేను నా వృత్తి నా పర్సనల్ లైఫ్లో ఎప్పుడైతే నాకు కాన్ఫ్లిక్ట్ వస్తుందో దాన్ని మనం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటాం. అ సిచ్యువేషన్ వేర్ మై ప్రొఫెషనల్ లైఫ్ ఇస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ మై పర్సనల్ ఆస్పిరేషన్స్, దాన్ని మనం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రిటైర్డ్ ఆఫీసర్, నన్ను గ్రూప్ వన్ ఇంటర్వ్యూ బోర్డుకి పిలిచారు. అదే గ్రూప్ వన్ ఇంటర్వ్యూస్కి నా కూతురు కూడా అటెండ్ అవుతున్నాను, నా పిల్లలు అటెండ్ అవుతున్నారు. అది నాకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒక దిక్కు నేను ఆ బోర్డుకి మెంబర్ లాగా వెళ్తున్నాను, ఇంకో దిక్కు నా కూతురో కొడుకో అదే ఇంటర్వ్యూకి వస్తున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మనం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటాం. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చాలా మటుకు పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఎక్కువ, పర్సనల్ దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రొఫెషనల్ డ్యూటీస్ని నెగ్లెక్ట్ చేయడమో, పవర్ మిస్యూజ్ చేయడమో జరుగుతుంది. చందనా కోచర్ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్లో, చందనా కోచర్ ఐసీఐసీఐ మాజీ చైర్మన్, తన ఇన్సిడెంట్ ఇస్ రిలేటెడ్ టు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దీన్ని మనం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. పదం చాలా ఇంపార్టెంట్, అందుకనే నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు న్యూస్లో ఉన్నది వింజమూరి అనసూయాదేవి. తిన ఒక ఎమినెంట్ ఫ్లోక్ ఆర్టిస్ట్, ఫోక్ అండ్ జానపద కళాకారురాలు, రేడియో కమెంటేటర్, హార్మోనియం ప్లేయర్, కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ జానపదంకి సంబంధించిన వ్యక్తి. ఇంకొక కారణం తను ఎందుకు ఇంపార్టెంట్ అంటే, తను ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి, అంటే తెలుగు మహిళ, దానికి ఇంపార్టెంట్. తన ప్రాముఖ్యత ఏంటి, తన కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే, సోషల్ ఈక్వాలిటీ గురించి స్ప్రెడ్ చేయడానికి తన కళని తన వాడింది. సోషల్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ, మహిళల పొజిషన్ని, స్టేటస్ని ఎన్హాన్స్ చేయడానికి తన కళని వాడింది కాబట్టి అది ఇంపార్టెంట్ తన గురించి. తను, నేను ఇంతకుముందు చెప్పినట్టు, ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. తను నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా పార్టిసిపేట్ చేశారు. తను ఫ్రీడమ్ స్ట్రగుల్లో తన జానపద కళని ఉపయోగించి చాలామందికి ప్రేరేపణ కూడా ఇచ్చారు టు పార్టిసిపేట్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. తన జయ 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 ప్రియ భారతి అనే ఒక సాంగ్, ఇది రాసింది దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కానీ తను కంపోజ్ చేసి పాడింది మాత్రం అనసూయాదేవి గారు. ఇది అనసూయాదేవి గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, అషిత అనే ఒక వ్యక్తి చనిపోయారు. అషిత అనే వ్యక్తి రెనౌండ్ మలయాళీ రైటర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బయట రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయితే మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం ఉండదు, కానీ మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి లేదా తెలుగు వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఇంపార్టెంట్. తిను మలయాళీ రైటర్ కాబట్టి మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, ఉట్టి మలయాళీ రైటర్ చనిపోయారు అన్న విషయం తెలిస్తే చాలు. నెక్స్ట్ మనకి కే గోవింద్ రాజ్ అనే వ్యక్తి న్యూస్లో ఉండే. ఈయన న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే, ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాగా అపాయింట్ చేయడం జరిగింది. ఈ ఆయన ఆల్రెడీ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లాగా పనిచేస్తూ ఉన్నారు. సో ఆయన రీఎలెక్ట్ అయ్యారు. బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏంటిది అని అన్నప్పుడు, గవర్నింగ్ అండ్ కంట్రోలింగ్ బాడీ
ఫర్ బాస్కెట్బాల్ ఇన్ ఇండియా. మొత్తం బాస్కెట్బాల్ గేమ్కి గవర్నింగ్, కంట్రోలింగ్, టోర్నమెంట్స్ని ఆర్గనైజ్ చేయడం, ఆ గేమ్ మీద అవగాహన కలిగించడం, లోకల్ లెవెల్, నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ని ఆర్గనైజ్ చేయడము, ఇవన్నీ చేయడాన్ని మనం ఇవన్నీ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీస్. అయితే మన నేషనల్ టీమ్ని మనము యంగ్ కేజెస్ అని పిలుస్తాం. ఈ పేరు ఇంపార్టెంట్. ఏ స్పోర్ట్కి చెందిన నేషనల్ టీమ్కి యంగ్ కేజెస్ అన్న నేమ్ ఉంది అని అడిగితే బాస్కెట్బాల్ టీమ్కి యంగ్ కేజెస్ అనే ఒక పేరు కూడా ఉంది. సో యంగ్ కేజెస్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్స్ అన్నప్పుడు బ్యాడ్మింటన్ ఆన్సర్. దాని తర్వాత నెక్స్ట్ మనకి డారిల్ డిమాంట్ అనే వ్యక్తి న్యూస్లో ఉండే. డారిల్ డిమాంట్ ఇండియాకి చెందిన ఒక ప్రముఖ జర్నలిస్ట్, ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్. ఆయన మ్యాచ్లో చనిపోవడం జరిగింది. సో మీకు సింపుల్గా ఏమడుగుతారంటే, డారిల్ డెమింటన్ అనే వ్యక్తి రీసెంట్గా చనిపోయారు. ఆయన ఈ కింద పేర్కొనబడ్డ ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి అని అడుగుతారు. అట్లా అడిగితే ఎన్వైరన్మెంట్ ఇంపార్టెంట్, జర్నలిస్ట్ కంటే ఎన్వైరన్మెంట్ ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఒక బుక్ రాశారు. మీకు ఈ మధ్యకాలంలో జరిగిన ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ కొంచెం డెప్త్కి అడుగుతున్నారు, అందుకనే ఇది చెప్తున్నాను. బుక్ రాశారు, ఆ బుక్ పేరు రిప్పింగ్ దట్ ఫ్యాబ్రిక్. బుక్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ రిప్పింగ్ ద ఫ్యాబ్రిక్ అనే బుక్. ముంబైలో, బాంబే అప్పుడు, బాంబేలో కాటన్ మిల్స్ చాలా ఫేమస్. ఆ కాటన్ మిల్స్ డిక్లైన్ అవ్వడం అంటే ఆ కాటన్ మిల్స్ మూసిపోవడం, ఎందుకు మూసిపోతున్నాయి ఇట్లాంటి కారణాలు చెప్పుకుంటూ ఈ రిప్పింగ్ ద ఫ్యాబ్రిక్ అనే బుక్ రాయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ చిన్మయ్ రాయ్ అనే వ్యక్తి న్యూస్లో ఉండే. తను ఒక ఫేమస్ బెంగాలీ యాక్టర్, చనిపోయారు మార్చ్లో. దాని తర్వాత నెక్స్ట్ మనకు న్యూస్లో ఉన్నది దీక్షా దగర్ ప్రొఫెషనల్ డెఫ్ గాల్ఫర్, ఇండియన్ ప్రొఫెషనల్ డెఫ్ గాల్ఫర్, డిఫరెంట్లీ ఏబుల్డ్ లేడీ. తన యంగెస్ట్ ఇండియన్ విమెన్ టు విన్ లేడీస్ యూరోపియన్ టూర్. తన 18 ఏళ్ళకే ఒక ఇంటర్నేషనల్ టూర్ని గెలుచుకున్నారు, టోర్నమెంట్ని గెలిచారు. ఆ టోర్నమెంట్ పేరు లేడీస్ యూరోపియన్ టూర్. యంగెస్ట్ ఇండియన్ విమెన్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఒకటి యంగెస్ట్, సెకండ్ డెఫ్, షీఈ్ అ డెఫ్ గోల్ఫర్, ఆమెకి చెవులు వినిపించవు కాబట్టి చాలా ఇంపార్టెంట్. అయితే ఆమె కంటే ముందు ఇది చేసిన మహిళ పేరు అదితి అశోక్, కానీ తిను యంగెస్ట్. ఎవరు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ టోర్నమెంట్ గోల్ఫ్లో గెలిచారు అని అంటే అదితి అశోక్. యంగెస్ట్ ఎవరు అంటే దీక్షా దగర్. కానీ మీకు వాటికంటే ఎక్కువ ఇంపార్టెంట్గా ఏమడుగుతారంటే, దీక్షా దగర్ అనే వ్యక్తి న్యూస్లో ఉండే, తను దేనికి సంబంధించిన వ్యక్తి, లేదా దీక్షా దగర్ అనే క్రీడాకారిణి ఏ క్రీడకి సంబంధించిన క్రీడాకారిణి అని అడుగుతారు. సో విచ్ ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్ అని అన్నప్పుడు యూ హ్యావ్ టు రిమెంబర్ గోల్ఫ్. గోల్ఫ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ గౌరీ సావంత్ అనే వ్యక్తి న్యూస్లో ఉండే. గౌరీ సావంత్ ఒక ట్రాన్స్జెండర్. ఈ ట్రాన్స్జెండర్ ఎందుకు న్యూస్లో ఉండే అంటే, తను ట్రాన్స్జెండర్ సోషల్ యాక్టివిస్ట్. మహారాష్ట్రలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటింగ్ మీద అవగాహన కలిగించడానికి, ఓటర్స్ని ప్రేరేపించడానికి, అంటే ఓటు వెయ్యమని ప్రజలలో చైతన్యం కలిగించడానికి కొంతమంది ఎలక్షన్ అంబాసిడర్స్ లాగా అపాయింట్ చేశారు. 12 మందిని ఎలక్షన్ అంబాసిడర్స్ లాగా అపాయింట్ చేసింది. అయితే ఈ వ్యక్తిని కూడా అందులో ఒకరిగా అపాయింట్ చేశారు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ట్రాన్స్జెండర్ టు బీ అపాయింటెడ్ యాజ్ ఎలక్షన్ అంబాసిడర్. అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ట్రాన్స్జెండర్స్ని చాలా చిన్న చూపు చూస్తారు. సుప్రీంకోర్టు కూడా లాస్ట్ ఇయర్ సెక్షన్ 377 ఇన్వాలిడ్ అని చెప్పి డిక్లేర్ చేసింది. ఐపీసీ సెక్షన్ 377 ట్రాన్స్జెండర్స్ రైట్స్ మీద అవగాహన కల్పించడం, ట్రాన్స్జెండర్స్ కూడా ఓట్ వేయాలి అని ఆమె చాలా ఏళ్ల నుండి అవగాహన కల్పించడం, వాళ్ళని చైతన్యపరచడం చేస్తుంది. ఆమె కృషి వల్ల ఈరోజు ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ ముంబై, మహారాష్ట్రకి చెందిన వాళ్ళు ఓటింగ్లో పాల్గొంటున్నారు, అంటే ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు. ఆమె మీరు గమనించి ఉంటే విక్స్ ఒక యాడ్ వస్తుంది, ఒక ట్రాన్స్జెండర్ ఒక పాపను అడాప్ట్ చేసుకున్నట్టు. ఆ యాడ్లో ఉన్న వ్యక్తే గౌరీ సావంత్. సో తనని ఫస్ట్ టైం ఎలక్షన్ అంబాసిడర్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ట్రాన్స్జెండర్ టు బి అపాయింటెడ్ యాజ్ అన్ ఎలక్షన్ అంబాసిడర్ ఎవరు అని అడిగితే మీరు గౌరీ సావంత్ పేరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకు న్యూస్లో ఉంది హకూషా. ఒక రెనౌండ్ ఆర్టిస్ట్, గుజరాత్కి చెందిన వ్యక్తి. ఆయన ట్రైబల్ అండ్ ఫోక్ ఆర్ట్కి చాలా ఫేమస్. ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో మీరు ఉట్టి హకూషా ఏ ఫీల్డ్కి చెందిన వ్యక్తి అడిగితే ఇది ఒకటే అడుగుతారు. అడిగితే మాత్రం ఫోక్ ఆర్టిస్ట్ ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు.
దాని తర్వాత మనకి నెక్స్ట్ న్యూస్లో ఉంది వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్. కరంబీర్ సింగ్ న్యూస్లో ఉండడానికి కారణం ఆయన నెక్స్ట్ నేవల్ చీఫ్గా అపాయింట్ అయ్యారు. ఇప్పుడున్న నేవల్ చీఫ్ సునీల్ లాంబా ప్లేస్లో కరంబీర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో నేను ఈ ఎపిసోడ్ కరెంట్ అఫైర్స్ ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొంతమంది పర్సన్స్ అండ్ న్యూస్ కంప్లీట్ చేసి మిగతా ఏరియాస్కి వెళ్దాం. థ్యాంక్ యూ.